ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి సెటిల్ అయిపోయి దాదాపుగా ఒక 10 తరాల క్రితం వచ్చిన వాళ్ళు, 5 తరాల క్రితం వచ్చినటువంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు ఆంధ్రాలో ఉన్నా కూడా వాళ్ళు లోకల్ గా, అంటే అసలు అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే ఉంది కాబట్టి ఏ ఫీలింగ్ లేదు. ఇక్కడది తమ ఊరు నిజామాబాద్ అయినా ఆదిలాబాద్ అయినా లేకపోతే హైదరాబాద్ అయినా మా ఊరు ఇదే అనేటువంటి ఫీలింగ్ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే బంధువులు ఇళ్ళకు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయారు. ఈ మాట అతిశయోక్తి కాదు, పెద్ద పెద్ద ఫంక్షన్లు అప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా వస్తూ ఉండేవాళ్ళు, అత్యంత ఇంపార్టెంట్ అకేషన్స్ కి వస్తుండేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఉండేది, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పలకరింపులు అయ్యి చాలా తక్కువగా ఉండేది. తెలంగాణ ఉద్యమం తర్వాత మాత్రం ఆ సందర్భంలో జరిగినటువంటి పలు రకాలైనటువంటి తిట్లు, శాపనార్థాలు, ఈ గొడవల నేపథ్యంలో మూలాలను గుర్తుకు తెచ్చుకుని అక్కడికి తరలి వెళ్ళడం, కంటిన్యూటీ తమ బంధువుల్ని కలవడం, ఇదంతా జరిగింది. ఇదంతా గతించిన చరిత్ర. అయితే ఉద్యమ సందర్భంలో కాంగ్రెస్, తెలుగుదేశం, ఈ రెండు ఇంపార్టెంట్, వైసీపీ అప్పటికి జనసేన ఇంకా కీ రోల్లో లేదనుకున్నాం, ఈ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేసినాయి ఆంధ్ర వాళ్ళకి. ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడి మాట అక్కడ మాట్లాడారు. సీమాంధ్రలోనేమో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీ పాత్రలు పోషించింది ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీమాంధ్ర నేతలు. తెలంగాణలోనేమో అదే సీమాంధ్ర నేతల్ని దుర్భాషలాడుతా వాళ్ళందరిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అదే పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేత. అదే అంటే మా ప్రాంతాల కోసం కొట్లాడుతున్నారు, అంటే పార్టీకి పాలసీ కాకుండా ప్రాంతాల పాలసీని తీసుకొచ్చి పెట్టారు. ఆ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రులకి ఎవరన్నా అండగా నిలిచారా అంటే నథింగ్. అక్కడికక్కడ నిరాహార దీక్ష చేశారు, ఇక్కడికక్కడ నిరాహార దీక్ష చేశారు, అక్కడికక్కడ ఉద్యమాలు చేశారు, ఇక్కడికక్కడ ఉద్యమాలు చేశారు. తీరా చూస్తే ఏదన్నా వివాదాలు వచ్చి వ్యాపారాలు, స్కూల్లో, కాలేజీలో మాటల పట్టింపులో, వ్యాపారాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యి వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర మీద ప్రేమ చూపించే వాళ్ళకి ఎవ్వరూ కూడా తెలంగాణలో అండగా నిలబడ్డారు. ఇది ఖచ్చితమైనటువంటి వాస్తవం, అంగీకరించాల్సినటువంటి వాస్తవం. పైగా ఎందుకు ఈ టైంలో సైలెంట్గా ఉండండి అంటూ కంట్రోల్ చేసింది కూడా వాళ్ళు. సరే, ఆ తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేటప్పటికి ఆంధ్రాకి సంబంధించినటువంటి పబ్లిక్ మీద దాడుల కంటే కూడా మెయిన్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ మీద ఉంది. వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. మిగతా అది విమర్శలు అంటారా, ఎవరి యాంగిల్లో వాళ్ళు దుర్భాషలాడటం, ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దుర్భాషలు, వీళ్ళు కానీ అటు వాళ్ళు కానీ ఇవంతా పెద్ద ఎత్తునే జరిగిపోయాయి. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే నాడు ఇదే పబ్లిక్కి, అంటే ఆంధ్రాలో నుండి తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఏమాత్రం సపోర్ట్ చెయ్యనటువంటి వాళ్ళు ఇవాళ ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు అంటే మేము ఆంధ్రాలో పరిపాలన చేస్తున్నాం, లేకపోతే ఆంధ్ర లీడ్ కాబట్టి మీరందరూ మనవాళ్లే కాబట్టి రండి అనేటువంటి పదాన్ని జనంలో తీసుకొస్తున్నాం. ఓటేయడం ఎవరి హక్కు అడుగుంటారు. బట్ వివాదం సందర్భంలో అపార్ట్మెంట్లలో వివాదాలు వచ్చినాయి, ఇళ్ల దగ్గర వివాదాలు వచ్చినాయి, వ్యాపారాల దగ్గర వివాదాలు వచ్చినాయి, పరిశ్రమల దగ్గర వివాదాలు వచ్చినాయి, అప్పుడు వీళ్ళు ఎవరన్నా కాపాడారా, వీళ్ళు ఎవరన్నా అండగా నిలబడ్డారా? ఎవరూ లేరు. పోనీ ఈ 4 ఏళ్లలో ఏమన్నాయా, అంటే ఈ 4.5 ఏళ్లలో మాత్రం అలాంటి సమస్యలు ఏది, ఉద్యమానికి ముందున్నటువంటి సమస్యలు అయితే ఏమీ లేవనడంలో అతిశయోక్తి ఏమి లేదు. మొదట్లో మాత్రం ఈ అది రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఆస్తుల వివాదాలు ప్రభుత్వాల మధ్యన అట్లాగే నలిగినాయి, అవి పరిష్కారం కాలేదు, అవి పక్కన పెడితే పబ్లిక్ మధ్యన వివాదాలు లేవు. తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడైతే టీఆర్ఎస్ కి అదే ఆంధ్ర ప్రజలందరూ ఓట్లు వేశారో ఆటోమేటిక్ గా అసలు పూర్తిగా సమస్య పోయింది. ఎవరి పనులు, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు మరొకసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో రేపటి నుంచి ఆనాడు వదిలేసినటువంటి పార్టీలు ఈనాడు అండగా ఉంటాయా? అప్పుడు కాదని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నటువంటి, అక్కడి నుండి వచ్చి అడిగినటువంటి నేతలు ఇక్కడ రేపు పొద్దున అండగా ఉంటారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. అదే సందర్భంలో ఏం గొడవలు జరుగుతాయా, లేకపోతే ఇది జరుగుతుందా? ఏమీ జరగదు. కానీ ఇక్కడ పబ్లిక్ పరంగా ఆలోచించి చర్చ జరుపుతున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఇదే. అప్పుడు అండగా ఉన్నారా లేదా, ఇప్పుడు ఉంటారా లేదా, రేపు పొద్దున అసలు ఇక్కడ ఏ సమస్య ఉందని కొత్తగా సమస్య సృష్టించుకోవడం, అభివృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్ లో ఇక్కడ జరిగిందా లేదా, అక్కడ జరిగిందా లేదా,
అక్కడ 24 గంటల కరెంట్ వస్తే ఇక్కడ 24 గంటల కరెంట్ వచ్చిందా లేదు, ఇట్లాంటి కాన్సెప్ట్లన్నీ చర్చ జరుగుతుంటాయి. అందులో పరిపాలన తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశమే అద్భుతంగా చేస్తా అంటారు, చంద్రబాబు అద్భుతంగా చేస్తా అంటారు, ఇక్కడ కేసీఆర్ దుర్మార్గం అంటారు, ఇక్కడ నియంతా కేసీఆర్ అంటే అక్కడ మరి చంద్రబాబు నాయుడు ఏంటని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తారు, జనసేన వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి ఇవి మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి పాలసీ డెసిషన్స్ లో ఇంకొకటి ఉద్యోగాలకు సంబంధించి, గతంలో 80-20 ఉండేది, హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉండేది, ఆ ఫ్రీ జోనల వ్యవస్థ ఇప్పుడు పోయింది, మళ్ళీ కంప్లీట్ గా 95% తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు, 5% ఓపెన్ కేటగిరీ అని రీసెంట్ గా జీవో తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు పోనీ ఇదేమన్నా మార్చగలమని ఆంధ్ర వాళ్ళకి మార్చిపిస్తామని ఏమన్నా హామీలు ఇచ్చారా వీళ్ళంటే అదేం లేదు, మళ్ళీ అలాంటే కనుక తెలంగాణ ఓట్లు పోతాయి. కాబట్టి మరి ఏ కాన్సెప్ట్ తో ఆంధ్ర నుంచి తెలంగాణలో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళని విషయంలో ఏమి వాళ్ళకి చేస్తారు అన్నదైతే ఏం చెప్పలేదు. కానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మనకి ద్రోహం చేశాడు కాబట్టి మనకి ఓట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం జనంలో తీసుకెళ్తున్నారు. మరి సెటిలర్స్ ఈ విషయంలో ఆలోచిస్తారా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. వ్యక్తిగతంగా మనం వీళ్ళు ఇట్లా కదా వీళ్ళు ఇట్లా కదా అని చెప్పడానికి వీలుండదు, అనడానికి వీలుండదు. ఇట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి తాజా ఎన్నికలు ఏ మలుపులు తీసుకుంటే ఎవరిని జనం నమ్ముతారు ఎవరిని నమ్మరు అనేటువంటిది తేలాల్సింది.